సార్ ఒక్క నిమిషం మేడం లేదు లచ్చమ్మా నిలబడు మేడం సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క 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 సార్ ఒక్క సార్ సార్ ఒక్క సార్ పెద్దలకి మరియు కస్తూరిబా స్కూల్ విద్యార్థులకి మరి అలాగే టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు చాలా శుభదినం, ఎందుకంటే మన ఎమ్మెల్సీ గారు అనేటువంటి భూపతిరెడ్డి సార్ గారి జన్మదిన శుభాకాంక్షలు. సార్ ఒక మా పిల్లలందరూ విష్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఓకే స్టార్ట్ నానా, సార్కి హ్యాపీ బర్త్డే. రాంగ్ లైటింగ్ పుట్టినరోజు. మరి ఈరోజు నాకు చాలా అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి రోజు. అయితే మన నిజామాబాద్ ముప్పాల మండలంలో కస్తూర్బా గాంధీ గర్ల్స్ ప్రెసిడెన్సి స్కూల్లో నా జన్మదినం సందర్భంగా మీ అందరినీ కూడా కలుసుకొని మరి మీ ద్వారా విషయం చెప్పించుకొని మీతో భాగస్వామ్యమై జన్మదినాన్ని జరుపుకోవడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. నిజంగా అదృష్టంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ ఇంత చక్కటి వాతావరణంలో మరి ఇంతమంది పిల్లల మధ్యన జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషకరం. మీరందరూ కూడా ఇప్పుడే మాకు అంటే విషయం కూడా చెప్తున్నారు, చాలా థ్యాంక్ యూ. నేను ఒకటే ఈ సందర్భంగా మీకు అందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్కు, నాన్ టీచింగ్ స్టాఫ్కు, మరి ముఖ్యంగా పిల్లలకు, నాతో పాటు వచ్చినటువంటి టీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పిల్లలకు మాత్రము మీరు బాగా చదువుకోవాలి, మంచి ఉన్నత స్థానంలో ఎదగాలి. నేను కూడా మీలాగనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. చదువుకొని మళ్ళీ ఒక డాక్టర్గా మీ నిజామాబాద్లో ప్రజలకు సేవలు అందించినటువంటి మీ విషయం మీకు తెలుసు. తెలంగాణతో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి మరి నాలాంటి ఒక చదువుకున్న వాళ్ళు, ప్రొఫెషనల్స్, ఇంటలెక్చువల్స్ కూడా ఉద్యమంలో ఉండాలని చెప్పి మరి 2001లోనే కేసీఆర్ పిలుపు మేరకు మరి ఉద్యమంలో భాగస్వామ్యమై మరి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నాం. మరి నాకు కూడా అంటే మీ అందరి ఆశీర్వాదంతో మరి
కౌన్సిల్ మెంబర్గా కూడా అవకాశం దక్కింది. మరి ఈరోజు మీ ముందు ఒక ఎమ్మెల్సీగా నిలబడి ఉన్నానంటే మీ అందరు కూడా అంటే విషెస్ కూడా అన్నీ కూడా దేవుని దయ, తర్వాత మీ అందరు కూడా విషెస్ నా పైన ఉండడం వల్లనే జరిగిందని చెప్పి భావిస్తూ, మరి మీకు అందరు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి, బాగా చదువుకొని మీరు అందరు కూడా అంటే ఉన్నత స్థానాలకు ఎదిగి మరి ఈ దేశ భవిష్యత్తు కొరకు మరి దేశానికి మీ కుటుంబానికి మీ తల్లిదండ్రులకు మీ ఊరికి మీ పట్టణానికి కూడా అన్నీ కూడా మీరు బాగా సేవ చేసి మంచి స్థానంలో ఉండి మరి ఆయుష్ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి ఆ దేవుని నా తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. హలో, వస్తున్నాం అక్కడికి. బయట రూఫ్ తీసుడు అది తీసుకుని ముంగడ మెయిల్ కంపౌండ్ వాళ్ళు లేదు సార్, ముంగట్లే లేదు, అది బాగా ప్రాబ్లం అవుతుంది. అందరూ అది పెట్టారే చెప్పేసి మనం చేస్తున్నాను. బోర్గావ్ దాటినాక మనసే నా దేవా.
మరి మా గౌరవనీయులు, నిస్వార్థ పరులు, తెలంగాణ ఉద్యమ నేత మన డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్సీ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంత పెద్దలందరికీ, ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నా అన్నదమ్ములందరికీ, తెలంగాణ ఉద్యమకారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రత్యేకంగా ఈ స్థల దాతలకు ఈ కార్యక్రమ ఏర్పాటు చేసినటువంటి పెద్దల గౌరవనీయులు, ఈ మండల ఎంపీపీ యాదగిరి గారికి, మరి జిల్లా పరిషత్ మన నియోజకవర్గంతో పాటు పక్క నియోజకవర్గం, మరి ఈ నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి, మరి భూపతి రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలపడానికి వచ్చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున వందనం, శుభాభివందనం. మరి భూపతి రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఏం చెప్పాలన్నా ఒకటి మాత్రం అందరూ చెప్పుకునేది, ప్రజల్లో రోజు నెసులుతున్న మాట, నీతికి నిజాయితీకి మారు పేరైనటువంటి డాక్టర్కి వెళ్ళిన మీ డాక్టర్ గారు నిజాయితీవంతుడయ్యా గంగాధర చెప్పుకుంటే మాకు చక్కటి సంతోషం ఇస్తుంది. సరే, మేము కొన్ని ఇబ్బందులు పడ్డా, కొన్ని బాధలు పడ్డా, కనీసం కొన్ని విషయాలకు దూరమైన, కొన్ని సౌకర్యాలకు దూరమైన ఒక నిజాయితీవంతుడి పక్షాన, ఒక నీతి నియమాలు గల వ్యక్తి పక్షాన మనం ఆయనకు తోడుగా చెదోడు వాళ్ళగా ఉండి ఆయన గౌరవాన్ని కాపాడుతూ మన గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మరి మంచి మనిషితో ఉన్నామనే సంతోషం మాత్రం చాలా పగడబందిగా ఎక్కడికి వెళ్ళినా మనకు ఆ హృదయంలో అందరికీ మెసులుతుంది. ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ నిజాయితీ అనేది చాలా గొప్ప విషయము. మనిషి కావాల్సింది మంచి పేరు ప్రతిష్టలు, గౌరవము, నీతి నియమాలు, నిజాయితీ, ఇవి చాలా ప్రధానమైన అంశాలు. మరి ఎన్ని పదవులున్నా, ఎన్ని డబ్బులున్నా, ఎంతమంది బలగమున్నా, నీతి నిజాయితీ లేకుండా, మంచి మనస్తత్వం లేకుండా ఏమి చేయలేము. అది ఎప్పటికీ శాశ్వతం కాదు. పదవులు అనేది శాశ్వతం కాదు అనేది అక్షరాల నిజం. పుట్టుక తప్పదు, చావు తప్పదు. మరి వానకాలం, చలికాలం, ఎండాకాలం ఎంటనో ఈ రాజకీయాలు కూడా అంతే. మరి రాజకీయాలల్ల ఏది జరిగినా ఆశ్చర్యపోయాల్సిన అవసరం లేదు. ఒక ఉదాహరణకు తీసుకుంటే మంచితనం అని చెప్పడం పడికొస్తుంది. ఒక పెంట మీద ఉన్న ఇస్తారాకు మంచిది అయితే దాని అవకాశం అవుతున్నాడు, అది తప్పకుండా ఒక సుడిగాలు వస్తే బంగ చెప్తుంది. మనం కూడా రేపు అట్లనే చెప్తామని చెప్పి కూడా ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉన్నది. దేవుణ్ణి మనసారా కోరుకునేది ఏంటంటే రాజకీయాల్లో మంచి జరగాలని కోరుకుంటాం, మంచిగా ఉండాలని కోరుకుంటాం. మరి మనతో పాటు అట్లా నడుస్తున్నటువంటి భూపతి రెడ్డి గారికి కూడా భగవంతుడు ఆయనకు, ఆయన కుటుంబానికి అన్ని విధాల ఆయుర్వేదాన్ని ఇచ్చి మంచి జ్ఞానాన్ని ఇంకిచ్చి, ఇంకా నేను అనుకుంటున్నా ఒక 50% అయింది, ఇంకొక 50% ధైర్యాన్ని కూడా దేవుడు పెంచాలని, ఆయనకు మనసు నిండా ధైర్యాన్ని పెంచాలని, అన్ని విధాల ఇంకా శక్తినివ్వాలని, ఇంకా ఉన్న సంఖ్యకు, ఇప్పుడున్న సంఖ్య కంటే ఇంకా 100 సంఖ్యలో సానుభూతి పరులు కానీ, తోడుండే వారు కానీ, నాయకులు కానీ, ప్రేమించే వారు కానీ ఆయనకు పెరగాలని చెప్పి కోరుకుంటూ, మరి కార్యక్రమంలో చాలా మంది నాకు తెలిసిన గ్రామం తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఈ జన్మదిన శుభాకాంక్షల ఆధారంలో
మోపాల్ మండల్, లిచ్చల్ మండల్, నిజాంబాద్ మండల్ చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి కార్యకర్త ఇందులో ఉన్న కార్యకర్త 2001 నుండి ఉద్యమకారులే ఉన్నారు. అట్లనే మన రాంపూర్ సాయి బృందం కూడా ముందు నుండి కూడా మన సాయి అంటే వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి తెలంగాణ గురించి వివరంగా చెప్పినందుకు ఆయనకు కూడా మన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన బృందానికి. కాబట్టి అన్నట్టు ఆయనగారు గారు బలాన్నిచ్చి ముందుకు సాగింపజేయాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ మనం కూడా సాగింపట ఉన్నాం. కాబట్టి ఎన్నో ఒడిదొడుకులు వస్తున్నాయి, ఈ సందర్భంగా కాదు మాట్లాడాలని ఆయన మాట్లాడక తప్పదు. కాబట్టి చాలా ఒడిదొడుకులు వస్తున్నాయి, సారే చెప్పేస్తాడు ఏంటి అని కూడా చాలా మంది అవసరం లేదు, ఎక్కడ కూడా అవసరం లేదు. మన సార్ అంటే మాట తప్పకుండా మడిన తప్పకుండా ఉన్నాడు ఇప్పటిదాకా కూడా. కాబట్టి అదే మాట మీద మనందరికీ ధైర్యాన్ని నూరిపోస్తూ మనం కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క గ్రామంగా ఒక్కొక్క మనిషిగా ఒక్కొక్కరం పైన సమయస్తే ఏ విధంగా బలం ఖచ్చితంగా సాధిస్తామని మన అందరి సందర్భంగా మనందరి తరఫున కూడా మా మండల తరఫున కూడా నేను ఆశిస్తూ అట్లనే శ్రీనాథ గారు కూడా ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి అట్లనే మన అందరం కూడా ఐక్యతగా ఉండి మనందరం పోరాటం చేసి ఎవరు అచ్చిన నిలబడ్డారు కానీ మన ఆలోచన పక్కన పెట్టి మనందరం కూడా ఐక్యంగా ఉండాలని కూడా కోరుకుంటూ అట్లనే ఇప్పుడు గంటకు వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామి సెకండ్ జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి వాళ్ళ మనసులో వచ్చి భూపతి సార్ అని చెప్పగా మార్చాలని కేసీఆర్ గారిని ఎంపీ గారిని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు ఇందాక మన నిజపల్లి మండల అధ్యక్షులు గారు కంచటి గంగాధర్ గారు చెప్పారు, ఆ రోజుల్లో ఆయన ఈ ప్రతి తెలంగాణ వారి మనసులో నాటుకపోయే వరకు తెలంగాణ వాదం అనేది అప్పుడు 4-5 పోయినాము. ఆ జిల్లా నుంచి పోయిన వాళ్ళలో డాక్టర్ భూపతి రెడ్డి గారు, బాపురెడ్డి గారు, కంచటి గంగాధర్, ఏఎస్ భూషెట్టి, మేమంతా ఒక 10 పోయినాం అనుకుంటా జల దృశ్యంలో. ఫస్ట్ కేసీఆర్ గారికి కూడా ఒక అనుమానం వచ్చింది, ఎంతమంది వస్తారో ఫస్ట్ మీటింగ్ పెడితే. కానీ ఆ కాలం ఆ రోజు ఏప్రిల్ 2001 ఒక 5,000 వస్తారో లేరో అనే అనుమానం కేసీఆర్ గారికి వచ్చింది. ఆ దానికి ప్రత్యక్ష సాక్ష్యం బసవన తల్లి గారు. మేమంతా మాట్లాడినప్పుడు దేశం చిన్నమల్లయ్య గారు సర్గస్థులైనారు. వీళ్ళందరూ కూడా తెలంగాణ సాధించడము, ఇక్కడ ఉన్న లోకల్ ఈ గ్రామీణ నియోజకవర్గం యొక్క పరిస్థితులు కూడా మేము పక్క నియోజకవర్గం ఇంకా అబ్జర్వ్ చేస్తుంటాము. ఏదేమైనా ఎంతమంది ఒక ప్రజాస్వామ్యంలో గెలవాలని వచ్చినా కానీ తెలంగాణ వాదం అనేది తెలంగాణ యోధులు అనేది తెలంగాణ కొరకు కొట్లాడిన పౌరులుగా ప్రజాస్వామ్యంగా వచ్చిన తెలంగాణ కొరకు కొట్లాడిన వ్యక్తులకు మాత్రము ప్రస్తుతమైన పరిస్థితుల్లో ఈ కొత్తగా చేరిన వాళ్ళు గౌరవిస్తలేరు అనేది మాత్రం వాస్తవం. ఈ నియోజకం కాదు పక్క నియోజకవర్గం, ఎవరు కూడా అధికారంలో వచ్చి ముందు కొట్లాడిన వాళ్ళకి మాత్రం వెనక పెడుతున్నారు. వీళ్ళు మాత్రం స్పీడ్ పెంచారు. డబ్బు దర్శకం తీసుకొచ్చినప్పుడు కొన్ని పరిస్థితుల్లో కేసీఆర్ గారికి అడగడం జరిగింది వీళ్ళకి టికెట్ ఇవ్వడం ఏంటి అని. కానీ ఆయన కూడా గెలవాలా, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే గెలుపు కూడా కావాలని చెప్పి అప్పుడు సంధానించడం జరిగింది. కానీ ఆ తెలంగాణ వాదం కొరకు కొట్లాడిన వాళ్ళకే వీళ్ళు మొత్తం మసిపూస్తారని మాత్రం అనుకోలేదు. వీళ్ళందరూ అవకాశవాదులే, వీళ్ళు కలెక్షన్ ఏజెంట్లే, మీరు కూడా అనుభవంతో చూసుంటారు. ఎవరు కూడా తెలంగాణ కొరకు కొట్లాడిన వ్యక్తి కాదు. ఇప్పుడున్న సిట్టింగ్ ఏ వ్యక్తి అయినా సరే ఈ మాట ఈ సందర్భంలో చెప్పకూడదు, విమర్శించకూడదు కనుక దయచేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబో కాలంలో మంచి రోజులు వస్తాయని ఆశిస్తూ డాక్టర్ గారికి కూడా మేము 2001 చూసిన ధైర్యానికి ఇప్పుడు కొద్దిగా ధైర్యం పెరిగింది. ఒక ఎమ్మెల్సీగా శాసనసభ మండలి సభ్యుడుగా ఆయన కూడా దూసుకుపోతున్నాడు కనుక రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యానికి మంచి రోజులు వస్తాయని అదేవిధంగా ఎమ్మెల్సీలకు ఆరోగ్యకరం ప్రదానించమని పైవాడిని కోరుతూ థ్యాంక్ యూ చేస్తాను. భూపతి రెడ్డి అన్నయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు మన రూరల్ మండలం నుంచి
వచ్చిన కన్పల్లి మండలం కానివ్వండి, చిచ్చుపల్లి మండలం, అలాగే నిజామాబాద్ మండలం పక్కనున్న బోధన్ కాన్స్టిట్యూన్సీ నుండి వచ్చిన ఎంపీటీసీ సభ్యులకి, సర్పంచ్లకి, మరి టీఆర్ఎస్ నాయకులకు ఈరోజు మనకు మన ఎమ్మెల్సీ గారి గురించి మీ హృదయాలలో ఉన్న విషయాలు ఇంతకుముందు మాట్లాడిన వారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. పాత్ర పోషించిన నాయకునిగా మరి మనతోనే పాటు మన జనంలో, మన ఉన్న రూరల్ కాన్స్టిట్యున్సీ జనాలలో అందరిలోనూ కూడా, మరి అందరి మనసులోనూ కూడా ఉంది. తను ఒక డాక్టర్గా మరి జిల్లాకు చేసిన సేవలు, మరి అలాగే తనకున్న పరిచయాలు, మరి తనపై ఆధారపడి ఉన్న కొన్ని కుటుంబాలకి తను చేసిన నిస్వార్థ సేవలు, మరి అవి తప్పకుండా పనికొస్తాయి. మరి ముందు కాలంలో మరి ప్రజలందరూ కూడా, అంటే నేను కూడా చాలా గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాను, తను ఏ నిరుపేద వచ్చినా కూడా మరి వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏంటి, మరి వారికి చేయాల్సిన సేవ ఏంటిది అనేది చాలా క్షుణ్ణంగా తెలుసుకొని మరి వారికి తనకు తోచిన విధంగా మరి సహాయం చేస్తూ ఉన్నారనే విషయాన్ని మనం అందరం చర్చించుకోవాలి. ఎందుకంటే ఈరోజు రూరల్ నియోజకవర్గంలో మరి తను కొన్ని గ్రామాలలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూస్తే మనకు తెలుస్తూ ఉంది, మామూలు కార్యకర్త పైన కూడా తను స్పందిస్తారు. మరి అలాగే ఏదో ఎంపీటీసీ రాలి ఈరోజు అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకులు మరి మన సోదరుడు భూపతిరెడ్డి గారు అనే విషయాన్ని నేను ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తాను. మరి తనకి ముందు కూడా భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి మరి మనోధైర్యంతో ముందుకు వెళ్లాల్సిందిగా నేను కోరుతూ, మరి అలాగే నిజంగా కూడా మన రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మీ వెంట ఉన్నారని తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తీసుకొని పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నాయకులను దగ్గర తీసి ఈరోజు భూపతిరెడ్డి సార్ మీద అభిమానాలు మోపుతూ, భూపతిరెడ్డి సార్తో ఉన్న కార్యకర్తలపై నిట్టుతూ మనల్ని ఏదో చేయాలనుకుంటే భయపడడానికి మనం లేము. ఇది ఏకతాటిగా భయపడే వాళ్ళం కాదు, భయపడలేము. కాబట్టి నేటి కార్యక్రమానికి మనం పెద్దగా చెప్పుకునే ఆస్కారం ఏం లేదు, మనం చెప్పకూడదు కూడా. సమయం దగ్గర పడుతుంది చెప్పేది, చెప్పక తప్పరాదు. కానీ ఈరోజు మనం భూపతిరెడ్డి సార్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సమయాన్ని వృధా కాకుండా ముగిస్తున్నారు. మరి ఇక్కడ ఇచ్చేసిన ద్వారా జిల్లా పరిషత్ సభ్యులు శుభారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, మరి సర్పంచ్లకు, ఎంపీటీసీలకు ప్రొద్దున్నే 8:30కి సార్కు హైదరాబాద్లో గ్రీటింగ్ పంపించి, మరి ఎల్లప్పుడూ ప్రజా సంబంధాలు చేసుకుంటూ ప్రజాసేవ చేయాలని చెప్పేసి గ్రీటింగ్ పంపినందుకు కూడా ఈ సమాముఖంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. చదువుకొని ఒక డాక్టర్గా వృత్తి చేసుకుంటూ ప్రజాసేవలో అంకితమై మరి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొని మరి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కూడా త్యాగాలు చేసిన ఘనత మన ముప్పతిరెడ్డి సారదని ఆశించి, మరి కొన్ని అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి స్వయంగా ఇంటికి వచ్చి మీరు చాలా కష్టపడ్డారు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను అన్యాయం చేస్తున్నానని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఎమ్మెల్సీగా నేను పనిచేస్తానని చెప్పేసి మాట్లాడించాం. దాని తర్వాత కూడా ఎమ్మెల్సీ చేశారు, చాలా సంతోషము. కానీ ఇక్కడ ఉన్న ప్రజలకి కానీ ప్రజలకు కానీ ఒకటే తెలియజేసిన ఏంటంటే, మనసులో బాధ పెట్టుకొని కూడా మన ముందు సంతోషంగా ఎప్పుడు నవ్వుకుంటుంటాడు మన గుడిగడ్డ సార్ గారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా మనకు ప్రజాసేవ, నేను నా గమ్యం వాళ్ళకు సేవ చేస్తానేమో, వాళ్ళకు నా తరపున ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి కూడా ఎప్పుడు బాధపడుతుంటాడు.
ఎందుకంటే చేతిలో ఆయన ఉన్నాయని ముందు ఒక గంట వెళ్ళి కూడా మన ప్రజలకు ఏం ఇస్తానని చెప్పేసి మన మనసులో బాధ. ఎమ్మెల్యే అక్కడ మన ప్రాబ్లం లేదు. అందుకనే దయచేసి మీరు అందరూ ఒకటి చెప్తున్నాను, మున్ముందు రోజుల్లో ఏదైనా కానీ మన మంచి మనసు ఉన్న మంచి హృదయం ఉన్న నాయకుడిని మనం ఎంచుకోవాలి. మన గ్రామం మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి, మన ప్రజలు మంచిగా ఉండాలి. నా నేను ఉన్న కాన్సెప్ట్స్ అంతా మంచిగా ఉండాలని కోరుకున్న నాయకుడిని మనము నాయకుడిగా మనం చేసుకోవాలని చెప్పేసి సమర్పితంగా తెలియజేస్తున్నాను. మరి ఈ సంవత్సరం మనము ఏదైతే ఈ మున్సిపల్ మండలిలో సారిక జన్మదినం చేసుకుంటున్నాము, మరి వచ్చే సంవత్సరం సారు మంచి ఒక ఉన్నత పదవిలో ఉండి మరి మనం ఎల్లప్పుడూ 24 గంటలు మనం సేవ చేసినట్టు మనము సార్ని భగవంతుడు ఆయుర్వేదంగా ఉంచి మరి ఆశీర్వదించి మన అందరి తరఫున దేవుడిని ప్రార్థిస్తూ మరియు సారు వచ్చే సంవత్సరంలో మనకు మంచి హోదాను ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ సమావేశం మన ఏర్పాటుకు కృషి చేసిన మన గౌరవ తానకూరు మాజీ సర్పంచ్ జగేంద్రన్న గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తూ పూజిస్తున్నాను. ఈరోజు ఎందుకంటే నాకు ఇది పుట్టినరోజు, మరి ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు అవుతుంది. నేను ఎమ్మెల్సీగా అయిన తర్వాత ఇది కూడా జన్మదినాన్ని నేను నిర్వహించుకుంటున్నాను. మరి జన్మదినం సందర్భంగా లోపల మండల టీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు మరి ఎవరి టైం మీరు అక్కడ ఇంటి దగ్గర చేసుకుంటున్నారు. మరి అక్కడ చాలా ఉత్తమం ఉన్నది, మరి అంత ట్రాఫిక్ జామ్ అంత ప్రాబ్లం ఉంటుంది. మా దగ్గర ఇక్కడ ల్యాండ్ ఉంది, మరి ఇక్కడ మేము చేస్తామని చెప్పి ఆహ్వానం ఇచ్చిన పెద్దలు కంచెడి గంగాధర్ గారికి, అదేవిధంగా శాస్త్ర గారికి, బైల్ రాజ్ గారికి, కిషన్ నాయక్ గారికి, స్థానిక ఎంపీపీ గారు అయినటువంటి అనగర్ గారికి, మరి సోదరిమణి మన జిల్లా పరిషత్ సభ్యురాలు నిజామాబాద్ మండల సోదర గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ రాజుగారికి జిల్లా పరిషత్ చైర్మన్ అక్కడ ఉంచి రావడం జరిగింది, ఆశీర్వదించి పంపించడం జరిగింది. వాళ్ళకు మరి అందరికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి పేరు పేరున మాతో పాటు ఉద్యోగంలో పనిచేసిన వారికి, మరి మీద మండలాల నుండి 7 మండలాల నుండి ఇంకా పాటు మరి పెద్దలు మహిళ గారికి బోధన వచ్చినారు, ఇటలీ నుండి వచ్చినారు, మాట్లాడి నుండి వచ్చినారు, నిజామాబాద్ అర్బన్ టౌన్ నుండి వచ్చినారు. మన విజయవాడమే కాకుండా ఇంతమంది వచ్చి మరి నేను ఆరోగ్యం బాగుండాలి, నా రాజకీయ భవిష్యత్తు బాగుండాలి అని కోరుకునేటువంటి ఇంతమంది మధ్య నా జన్మదినాన్ని జరుపుకోవడం నిజంగా చాలా నేను అదృష్టంగా భావిస్తూ, మరి డెఫినెట్గా మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మేము ఏ రోజు కూడా 2001లో ఇది అంటే రాజకీయ వేదిక కాకపోయినప్పటికీ మరి 2001లో ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు కేసీఆర్ గారు మాకేదో 10 రోజులు ఉద్యమం ముందు రాలే కేసీఆర్ ముందు చూసి మరి ఆయన యొక్క కమిట్మెంట్ చూసి మరి ఆయన యొక్క అంటే పట్టుదలను కానీ ఆయన యొక్క రాజకీయ లీడర్షిప్ చూసి మేము ఈయన ద్వారా తెలంగాణ వస్తుందని చెప్పి మరి ఆయన లీడర్షిప్లో పనిచేయడం జరిగింది. దాని గురించి మనకు పెద్ద కంచెడి గంగాధర్ గారు కానీ మరి మన సర్పంచ్ సర్పంచ్ కనకారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. అంటే నేను ఎప్పుడు కూడా పదవుల కొరకు రాజకీయం చేయలేదు. ఈరోజు నాకు 17 వచ్చింది, 2 సంవత్సరాలు అయిపోతుంది. మరి 17 అడ్డుపెట్టుకొని ఎక్కడ కూడా నేను డబ్బులు కానీ ఇంకెక్కడ కూడా దోపిడీ చేయలేదు. అంటే నికాస్గా ఒక నా వైద్యవృత్తిని వదులుకొని ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతోనే ఒక తెలంగాణ కాసుకొని రావడం జరిగింది. దాని తర్వాత నాకు వచ్చిన పదవిని కూడా
ప్రజల శ్రేయస్సు కొరకు ప్రజలకు సేవ చేయడానికి పునరంకితం కావాలని చెప్పి మొన్న హాస్టల్ కూడా లీజ్కి ఇచ్చేసి ప్రాక్టీస్ కూడా బంద్ చేసి పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతోనే ఆయన ప్రజా జీవితంలోకి రావడం జరిగింది. ఇది వాస్తవం. ఎందుకంటే నేను పదవిని అడ్డం పెట్టుకొని ఎక్కడ కూడా ఒక అధికార దుర్వినియోగం చేసిన దాఖలాలు ఎక్కడ లేవు. కానీ ఈరోజు మరి పెద్దల కేసీఆర్ గారు రిక్వెస్ట్ చేసినప్పుడు మనం అందరం కూడా మరి తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణకు బాటలు వేయాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరం అని చెప్పి అప్పుడు గుర్తించి మరి నాయకుడు చెప్పిన మేరకు మరి నా టికెట్ని కూడా త్యాగం చేసి సార్ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి దగ్గర ఉండి నామినేషన్ వేయించి ఆయన మన గ్రామాలు కూడా తెలియ రూపాయలు ఏడు కూడా తెలియదు అయినా కానీ మరి దగ్గరుండి నిలబడి అన్ని గ్రామాలలో మీటింగ్లు పెట్టి కూడా మేము ఈరోజు మనం అందరం కూడా కష్టపడి ఏకదాటి మీద గెలిపించడం జరిగింది. తర్వాత ఏమైందయ్యా అంటే ఇక నా జాగీర్లాగానే బిహేవ్ చేస్తూ ఉన్నాడు. మొత్తం నిజంగా కూడా నేను మీడియా ముందు ఈరోజు ఈ వేదిక పైన చెప్తా ఉన్నా మూడు, ఒకటి అవినీతి, ఇంకోటి అరాచకం, ఇంకోటి దోపిడి, ఈ మూడు కూడా మూడు పువ్వుల ఆరు కాయలు కాస్తూ ఉన్నాయి. ప్రజలు బిత్తిరైపోతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు బాలరెడ్డి గారిని చూసిండ్రు, వెంకటేశ్వర గారిని చూసిండ్రు, మా వెంకటేశ్వరం, తర్వాత కేశ్వర గంగారెడ్డిని చూసిండ్రు. ఇసుంటి ఎమ్మెల్యే ఎవ్వరు ఎక్కడ కూడా దొరకలే వాళ్ళు అనే పరిస్థితి ప్రజల ఊళ్ళలో అడుగుతున్నారు. అంటే నిజంగా కూడా ఈరోజు ప్రజలు విసిగెత్తిపోయిండ్రు. నిజామాబాద్ ఊళ్ళలో ఇలా ప్రవర్తన చూసి ప్రజలు నాయకత్వం మార్పు కోరుకుంటుండ్రు. ఓన్లీ వెయిటింగ్ ఫర్ టైం నేను చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. కాబట్టి నేను కంచడగంగ అన్న ఇంకా భూపదేశం మీరు ఇంకా ముందుకు పోమని అంటున్నాను. మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఏం లేనప్పుడే నేను ఆ పదవి లేనప్పుడే లేదంటే నేను 38 ఏళ్ళలోనే ఉన్నప్పుడే నేను టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. అప్పుడు అధికార పార్టీ లేదు, ఏమి లేదు, అయినా కానీ ముందుకు పోయినాం. ఇప్పుడు కూడా ఎత్తిన జెండా కిందికి దించలే. మరి ఈరోజు ఇంతమంది వందల మంది ఆశీస్సులు ఉన్న తర్వాత నేను ఇంకా పోతున్నా 100% నేను చెప్తున్నా. కాలూరు కటాకా నుండి కూడా ఒక కార్యకర్త మీద ఎమ్మెల్యే చర్య వేసుకుంటే కార్యకర్త గారు ఎమ్మెల్యేతో కొట్లాడిన నేను అసలు అంటే కార్యకర్తలు అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తిని నేను. ఈరోజు కూడా మా కుటుంబంలో అదే పనిచేసి వాళ్ళకి న్యాయం జరగాలి, ప్రజలకు ప్రేమ ఉన్న నాయకుడు కావాలి. ప్రజలు ఏ ఉద్దేశంతో మనకు గెలిపించారు, మనకు ఏ ఉద్దేశంతో నాయకత్వం నప్ప చెప్పారో మరి ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకోవాలా లేకుంటే అది ప్రజాస్వామ్యంలో నేను అన్నవాడు పెయిన్ అయిపోతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ యాక్చువల్లీ ఇది అంటే ఇక్కడ జాగ్రత్తమని చెప్పి ఇక్కడ ఒక వన భోజన లాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇంత చక్కటి కార్యక్రమానికి అందరూ కూడా ఎన్నో తిప్పలు పడి పొద్దున కూడా నా గురించి చాలామంది మన నా అంటే శ్రేయాభిలాసులు మరి పార్టీ వెలిబేషన్స్ అందరూ కూడా వాళ్ళు ఏమన్నారు అంటే సార్ అక్కడ మేము పండ్లు పంచుతాము లేదంటే రక్తదాన శిబిరాలు చేస్తాము, ఇంకా గుళ్ళ కూడా ప్రార్థన చేయడం జరిగింది నా గురించి. మరొకసారి మీ అందరి దీవెనలు నా పైన ఉంటే, ఆ దేవుడి దీవెన ఉంటే ఖచ్చితంగా మనం అనుకునే సాధిస్తాం. మనకు రాబోయే కాలంలో మంచి రోజులు ఉంటాయి, మనందరూ కూడా మరి రాజకీయం కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఈ భూపతి రెడ్డి అనే వ్యక్తి మాట అంటే తప్పే వ్యక్తి కాదు కాబట్టి ఖచ్చితంగా మీరు భరోసా ఉంచండి. ఖచ్చితంగా అందరికి కలిసి నడుస్తాం, ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకుందాం. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తప్పకుండా, ప్రజాసేవ కొరకే ఉన్నాం కాబట్టి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తప్పకుండా మనం తీసుకుని ముందుకు పోదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా మాకు మరొకసారి దీవెన చేయడానికి వచ్చినటువంటి వివిధ మండలాల నుండి వచ్చినటువంటి టీఆర్ఎస్ నాయకులు పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ దేవుడు మీ అందరు నాతో పాటు మీ అందరిని కూడా చల్లగా చూడాలి, ఆయుష ఆరోగ్యాలతో అందరు కూడా బాగుండాలని చెప్పి సరే చూడండి. హ్యాపీ బర్త్డే టు సార్. సార్ 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 మేడం కూడా ముందు మేడం సార్ మేడం డాక్టర్ సార్ అధ్యక్షుడు
ఓకే అన్న రైట్ ఇక్కడ రాకురే అన్న ఇక్కడ రాకురే ఏ లింగమన్న శేఖరణి అంత శేఖరణి ఓకే అన్న ఏ అన్న ఓడికి ఏం లేదు ఇంటికి అడిగించి వెళ్ళింది పుల్లే అంటే కష్టపడి పర్షాలు ఏమి లోపల పళ్ళ పంపిణీ ఓకే అన్న అరే
ఇంకా షాడో తెప్పించినా లేదు తెప్పించినా తెప్పించినా పాప గురించి అక్కడ ఓకే అన్న రైట్ అట్లా అట్లా పోయింది సార్ ఇది చూడండి సార్ ఫోన్ చేసాం ఒకటే పోటీ అక్కడ ఓకే ఓకే రైట్ ఏం డాలింగ్ ఫోటోలు కొట్టాలి ఎవరికైనా ఫోటో కొట్టేటోళ్ళు ఓకే సార్ ఒక సైడ్ నుంచి దాంట్లో రెండు వేల ఆరు నుంచి
అయితే అక్కడికి లీడర్ని ఇన్వాల్వ్ చేసుకుంటే రెండు అక్కలకి వెళ్ళచ్చుట పరిస్థితి ఆగిన మాదిన ఇంకా 10 నిమిషాలు ఇంత ముందు దిగిన అన్న సార్ సాబ్రి జిందాబాద్ రాజా సార్ హైదరాబాద్ మైనార్టీ పూరా పవర్ అలా పెట్టుకుంటా అక్తర్ బాయ్ ఎట్టు చూడు గౌడ్ సార్ ఓకే అన్నానా కుత్తేనా ఓకే అన్న అందుకో అన్న సరే అన్న అందుకో ఓకే అన్నా అలా అన్ని ఫోన్ ఆన్ చేసుకున్నాం అన్న ఆడిని తీరికొచ్చాం ఇక్కడ కెమెరా ఆన్ చేయమంటే ఇంకా లేట్ అవుతుంది నిలబడు సగం మంది ఇటు సగం మంది ఒక్కటే సాగిపోతారు రమ్మని మరి దర్శన సార్ 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ చెప్పండి ఎదు బాయ్ ఇది పృథ్వీరాజన్న
తిన్నా తిన్నావా రైట్ ఉంటా ఓకే అన్న అన్న రండి అన్న కదా జరిపి అన్న ఇల్లేనా రండి కొంతమంది ఇట్లండి కొంతమంది ఇట్లండి ఎందుకంటే జై అన్న మిగతా వీళ్ళకి మళ్ళీ మీ కారు మళ్ళీ ఎక్కడ ఎక్కడ పడాలి కళ్ళు పీరుతుంది ఎక్కడ నవ్వు ఓకే ఒక్కడ గుట్టుగా అన్ని యానం కొడుతున్నారు అబ్బా తిరుపతి ఫోను కొమ్మంటుడు పిక్చర్ అయ్యారు డబుల్ డబుల్ ఖర్చు అవుతుంది ఇందరవై మండల్ హలో నేను తీస్తాను నువ్వు అని నేను తీస్తాను నువ్వు లక్ష్మణ్
అంటే నువ్వు దానానికి ఫోన్ చేస్తున్నావు ఒప్పిన పడి మంచి ఇతర వేరే మంచిది కాదు నెక్స్ట్ ఇయర్ అన్నా రవి అన్న 4 మీటర్లు ఎక్కి
ఒప్పుకుంటున్నా పక్కకు.